అది ఒక పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అక్కడ రంగురంగుల పిచ్చుకలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు సోని, సిరి, లిల్లీ. అవి మూడు కూడా ఎంతో సంతోషంగా చెట్టు మీద నివసిస్తూ ఉంటాయి. అయితే మిగిలిన పక్షులతో అవి చాలా బిరుసుగా మాట్లాడుతూ ఉండేవి. ఎందుకంటే అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి కాబట్టి. అవి ఒకరోజు మైనా అనే కాకితో, ఏ మైనా, నువ్వు దయచేసి మా దగ్గరకు రాకు, నీ రంగు మాకంటుకుంటుందేమో అని భయంగా ఉంది. మమ్మల్ని చూసావా, ఎంత అందంగా ఉన్నామో. నువ్వు మాత్రం చాలా వికారంగా ఉన్నావు, నిన్ను చూస్తేనే భయంగా ఉంటుంది. ఆ రంగు నువ్వు. ఆ మాటలకి కాకి చాలా బాధపడుతూ, క్షమించండి మిత్రులారా, ఇంకెప్పుడు మీ దగ్గరికి రాను అంటూ ఎంతగానో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ల మాటలు అన్నీ వింటున్న మాయా అనే ఒక కొంగ అక్కడికి వచ్చి, ఛీ, మీరసలు స్నేహితులేనా? తను ఎప్పటి నుంచో మీకు ఒక మంచి స్నేహితురాలు. ఉన్నట్టుండి మీకేం జరిగింది? ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? భగవంతుడు మనల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రూపంలో పుట్టించాడు, అంత మాత్రాన అలా అవమానిస్తారా? అప్పుడు రంగు పిచ్చుకలు సోని, ఏంటి నువ్వు, అది మా ఇష్టం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీవు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కొంగ కోపంగా, మీలాంటి వాళ్లతో స్నేహం చేయడం కంటే అదే మంచిది అని చెప్పి కొంగ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను బాధపడుతున్న కాకి దగ్గరకు వెళ్తుంది. కాకితో, మిత్రమా, నల్లగా ఉన్నావని నువ్వేం బాధపడకు. నలుపు తెలుపులో ఏముంటుంది చెప్పు. నీ మంచి మనసు అంతకన్నా అందమైంది. నువ్వు బాధపడకు, నేనున్నా కదా నీకు. మనమిద్దరం ఎప్పుడూ విడిపోకుండా ఉంటాము. విడిపోవడానికి మనం వేరే వేరే ఏమీ కాదు, స్నేహితులం. స్నేహం ఎప్పుడూ విడిపోకూడదు అంటూ ధైర్యం చెప్తుంది. ఆ మాటలకి కాకి, చాలా కృతజ్ఞతలు మిత్రమా అంటూ తనని హత్తుకుంటుంది. అప్పటినుంచి వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. అవి రెండూ కూడా ఒక గూటిలోనే నివసిస్తూ సంతోషంగా ఉంటాయి. అలా ఉండగా సోని, లిల్లీ, సిరి మూడు కూడా తమ గూటిలో గుడ్లు పెట్టుకుంటాయి. అవి మూడు కూడా చాలా సంతోషపడుతూ గుడ్ల నుంచి రాబోయే పిల్లల్ని తలుచుకుంటూ, స్నేహితులారా, మన పిల్లలు మనలాగే అందంగా పుడతారు. వాళ్ళెప్పుడు బయటకొస్తారా, వాళ్ళని ఎప్పుడు చూద్దామా అని ఆశగా ఉంది అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. రోజులు గడిచాయి. వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా గుడ్డు నుంచి బయటకొస్తారు. వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా కాకి పిల్లలాగా నల్లగా ఉంటారు. దానిని చూసి ఒకరితో ఒకరు, చేచే, ఈ పిల్లలు ఎక్కడి నుంచి దాపురించారు మనకి? మనం ఇంత అందంగా ఉన్నాం, కానీ మన పిల్లలు ఇంత ఘోరంగా ఉన్నారు. బయట వాళ్ళు మనల్ని రేపటి రోజున చూసి ఏమంటారో. ఇలాంటి పిల్లలు మనకి అస్సలు వద్దు, వీళ్ళని చంపేద్దాం. అవును, చంపేద్దాం, ఈ పిల్లలు మనకు అస్సలు వద్దు. మన చేతులతో మన పిల్లల్ని మనమే చంపడం ఎందుకు? వీటిని ఎక్కడైనా వదిలిస్తే సరిపోతుంది అని అనుకుంటాయి. అనుకున్నట్టుగానే వాళ్ళు పిల్లల్ని ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టిన మూత వేసి అక్కడే ఉన్న నదిలో పడేస్తాయి. ఆ పెట్టె నదిలో కొట్టుకుపోతూ ఉంటుంది. పసిపిల్లలు ఆకలితో, అమ్మా అమ్మా అంటూ అరుస్తూ కేకలు వేస్తాయి. అలా ఒకచోట కొట్టుకుపోయి ఆ పెట్టె ఒకచోట ఆగుతుంది. చాలా సమయం తర్వాత అక్కడికి కొంగ చేపల వేట కోసం వస్తుంది. చేపలు పడుతూ ఉండగా ఇంతలో ఆ పెట్టె నుంచి, అమ్మా ఆకలి ఆకలి అంటూ అరుస్తూ ఉంటాయి. దాన్ని గమనించిన కొంగ, ఎవరి శబ్దం చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అంటూ గమనించి ఆ పెట్టె నుంచి శబ్దం వస్తుంది అని తెలుసుకుంటుంది. తను వెంటనే ఆ పెట్టె తెరిచి చూస్తుంది. అక్కడ పిల్లల్ని చూసి, అయ్యో పాపం చిన్నపిల్లలు, ఎవరో వదిలేశారు అంటూ జారిపడి ఆ పిల్లల్ని తన భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్లిపోతుంది. తన గూటికి తీసుకెళ్లి అక్కడ కాకితో జరిగిన విషయమంతా చెప్తుంది. అయ్యో పాపం, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో ఏమో, బంగారం లాంటి పిల్లల్ని వదిలిపెట్టారు. మరేం పర్వాలేదు, మనం ఈ పిల్లల్ని చూసుకోవచ్చు అని తల్లి ప్రేమను చూపిస్తుంది ఆ కాకి వాళ్ల మీద. అలా రోజులు గడుస్తున్నాయి. సోని, సిరి, లిల్లీకి పిల్లలు లేరు అని, గొడ్రాలు అని వారిని సూటిపోటి మాటలతో అక్కడ ఉన్న పక్షులన్నీ మాట్లాడుతుంటాయి. ఆ మాటలు విన్న వాళ్ళు ఎంతగానో బాధపడుతూ, ఛీ, మనం చేసిన పొరపాటు మనల్నే వెంటాడుతూ ఉంది. మన పిల్లలు నల్లగా ఉన్నారని మనం వదిలిపెట్టాం. ఇప్పుడు మనల్ని అందరూ గొడ్రాళ్ళు అంటున్నారు. శుభకార్యాలకు కూడా ఎవరూ మనల్ని పిలవడం లేదు. మనం ఎంత దౌర్భాగ్య జీవితంలో బతుకుతున్నాం అంటూ ఏడుస్తూ ఉంటాయి.
ఇప్పుడేడ్చి ఏం లాభం? మన పిల్లల్ని మనమే చంపుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. అవును, అందం మీద మక్కువతో ఎంతో మందిని అవమానపరిచాం. ఇప్పుడు మనల్ని అవమానపరుస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మనం చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అంటూ ఏదైనా ఉంటుందా అంటూ ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తారు. వాళ్ళు కాకి అవమానపరిచారని కాకి దగ్గరకు క్షమాపణ కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళ పిల్లలుంటారు. వాళ్ళని చూసి, మన పిల్లలు బతికే ఉన్నారు, భగవంతుడా మా పిల్లలు అంటూ వాళ్ళని హత్తుకుంటారు. ఎంతలో కొంగ అక్కడికి వస్తుంది. ఏంటి, ఈ పిల్లలు మీ పిల్లలా? మీ పిల్లలు ఎలా అవుతారు? మీరు కాదు అని వదిలేశారు కదా, పాపం ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నారు కదా. మరి ఈ రోజు పిల్లలు చూడగానే ప్రేమ పుట్టుకొచ్చిందా? బిడ్డల చావు కోరుకున్న మీరు అసలు తల్లులేనా? కోపంగా బాగానే నడుస్తుంది. అందుకు ఆ పక్షులు ఏడుస్తూ, మాకు తప్పు ఏంటి అనేది తెలిసొచ్చింది, దయచేసి గాయపడిన మమ్మల్ని మరింత గాయపరచొద్దు అంటూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటూ ఉంటారు. మీరు క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, మైనాకి. తను మీ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఇప్పుడు అర్థమైందా, నలుపు తెలుపులో ఏది ఉండదు, స్వచ్ఛమైన మనసులోనే వాళ్ల స్వభావం తెలుస్తుంది. అందుకు పక్షులు అవును అని తల దించుకుంటాయి. ఇంతలో కాకి అక్కడికి వస్తుంది. వాళ్ళ ముగ్గురు కూడా ఏడుస్తూ, జరిగిన ప్రతిదానికి మేము నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాం, మేము చేసిన పెద్ద తప్పు కూడా క్షమాపణ కోరుకుంటున్నాం, మాకు బుద్ధి వచ్చింది అంటూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటాయి. కాకి వాళ్లకు ధైర్యం చెప్పి, మరి ఏం పర్వాలేదు, ఇప్పటి నుంచి మీ బిడ్డలను ప్రేమగా చూసుకోండి అని చెప్తుంది. వాళ్ళు అలాగే అంటూ పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అలాగే కాకి కొంగతో చాలా స్నేహంగా ఉంటూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు.